ఈనాటి ప్రామాణిక చర్చా వేదికకు మోడరేటర్గా వ్యవహరిస్తున్న దైవజనులు అన్న ప్రవీణ్ పగడాల గారికి, అలాగే పెద్దలుగా విచ్చేసినటువంటి అన్న కిరణ్ పాల్ గారికి, రాబోతున్న డానియల్ పాల్ గారికి, ఇప్పటికే వేదికను అలంకరించిన పెద్దలు దైవజనులు మోజీస్ బాబు గారికి, అలాగే ఈ చర్చా వేదికలో సత్యాన్ని ప్రకటించడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్న తమ్ముళ్ళిద్దరు విజయప్రసాద్ రెడ్డి గారికి, అలాగే జేమ్స్ గారికి, వారి సహకారులకు, కూడివచ్చిన కొద్ది మంది యవ్వన సువార్థికులు సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్న అశేష దేవుని బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేస్తూ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఇక కిరణ్ పాల్ గారు చెప్పినట్టుగా ఈనాటి ఈ చర్చా వేదిక జరగడానికి జరగాలని గత 2 నెలలుగా ప్రయత్నిస్తూ ప్రయాసపడిన వారిలో కిరణ్ పాల్ గారు, నేను ఎందరో పరోక్షంగా వీరి మధ్య ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరగాలి లేదా వారిద్దరి మధ్య సఖ్యత ఏర్పడాలని కోరుకున్న వందలాది దైవజనుల యొక్క కోరిక మేరకు ఇన్నాళ్లకు దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా సఖ్యతతో సత్యాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్న తమ్ముళ్ళని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు మీకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఇకపోతే నా ప్రియ సహోదరులందరికీ, సోదరిమనులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోషల్ మీడియా వేదికగా మరి ఎందరైతే లైవ్లో చూస్తున్నారో వారందరికీ కూడా ఒక మాట తెలియజేసి నేను సమయాన్ని అధ్యక్షుల వరకు ఇచ్చేస్తాను. నిజానికి ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా క్రైస్తవ సమాజంలో అసత్యాన్ని ఖండించే పనులు లేదా దుర్బోధను ఖండించే పనులు నాతో సహా ఇతరులపై ఎన్నో వీడియోస్ చేసిన సందర్భాలు లేకపోలేదు. ఆయా సహోదరులు కానీ, గతంలో నేను కానీ ఇలా కౌంటర్ వీడియోస్ లేదా అసత్యాన్ని ఖండించే పనులు ఒక సేవకుని చూపిస్తూ వీడియోస్ చేయడం వలన ఇప్పటి తరం మాత్రమే కాకుండా రాబోయే తరాల యవ్వనస్తులు కూడా, రాబోయే తరాల క్రైస్తవులు కూడా ఒక తప్పుదారి పట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని గమనించిన నేను 2 ఏళ్ల క్రితం నుండి ఈ దీనికి స్వస్తి పలకాలని నేను చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. ఎవరైనా దైవజనులు ఎవరు పరిపూర్ణులు కాదు, అలాగని ఎవరికీ సత్యం తెలియదని కాదు, ఎవరు అసత్యవాదులు కూడా కాదు. ఇక్కడ కూర్చున్న వారిలోనే వివిధమైన భిన్నాభిప్రాయాలు ఉండక తప్పవు, సబ్జెక్ట్ పరంగా, సిద్ధాంత పరంగా. అలాంటప్పుడు నేను ప్రకటించేదే సత్యం అన్న కోణంలో ఎదుటివారిని ఖండించి వీడియోస్ చేయడం వలన అవి భావితరాలకు ఒక తప్పుడు సంకేతాలు లేదా ఒక ద్వేషపూరితమైన వాతావరణం క్రైస్తవ్యంలోనే చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని గమనించి, ఇలాంటి వాటికి అంటే సహోదరులు సేవకుల మధ్య కౌంటర్ వీడియోస్ లేదా ఖండిస్తూ మాట్లాడే వీడియోస్ వలన చూసే సమాజం పొల్యూట్ అవుతున్న కారణాన ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సత్యం బయలుపడుతుంది కదా, అది కూడా ప్రేమతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఎంతో ప్రయత్నాలు చేయగా ఈ వేదిక మరొక సోపానం అవుతున్నందుకు లేదా అవ్వబోతుందన్నందుకు నేను చాలా ఒక విధంగా గర్విస్తున్నాను. ఇక భావితరాల వారు ఏదైనా ప్రస్తుత తరములు ఉన్న సేవకులు ఇతరుల బోధ తప్పుగా అనిపించినప్పుడు కలిసి మాట్లాడుకుని కూర్చుని చర్చించే ఒక వేదికగా ప్రతి చోట ఏర్పడాలని నేను కోరుకుంటూ, ఇక ఒక పోస్టర్ రిలీజ్ అవ్వగానే లేదా గత 4-5 రోజుల క్రితంలో వెలువడిన ఒక పోస్టర్ వలన కానీ, ఈ చర్చా వేదికకు సంబంధించిన పోస్టర్ వలన కానీ, తమ్ముడు జేమ్స్ గారు పైన ఇద్దరు సహోదరులుగా నేను, ప్రవీణ్ పగడాల గారు ఫొటోస్ డిజైన్ చేయించారు, అలాగే తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారు పైన దానిల్ పాల్ గారు, కిరణ్ పాల్ గారిని వేశారు. చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంచుమించుకు 100 పైన వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి, మీరు వీరి పక్షమా, వారు వారి పక్షమా అంటూ మాట్లాడారు. మేము ఇద్దరు పక్షంగా వచ్చాం. మేము ప్రవీణ్ పాడాల్ గారు కానీ, కిరణ్ పాల్ గారు కానీ, నేను కానీ, డానియల్ పాల్ గారు కానీ, ఈరోజు ఆడైనా అన్న మోజీస్ బాగారు కానీ ఇద్దరు పక్షంగా వచ్చాం. మాకు ఇద్దరు సహోదరులు, ఈనాటి యవ్వన దైవజనుల్లో బహుబలంగా వాడబడుతున్న సహోదరులు తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారు, తమ్ముడు జేమ్స్ గారు కూడా ఉన్నారు. ఈరోజు బహుబలంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆయా రాష్ట్రాల్లో వాడబడుతున్న యవ్వన దైవజనులలో తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి ఉన్నారు, అనేక మంది దైవజనుల్లో, అలాగే జయంత్ గారు కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య
ఒక సఖ్యత ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం ఏర్పడాలని ప్రయత్నం చేసిన వారిలో మేమంతా ముందున్నాం తప్ప ఎవరో ఒకరి పక్షంగా మేము లేము. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులు కూడా యవ్వన బిడ్డలు కూడా తమ్ముడు విజయ ప్రసాద్ రెడ్డి గారి యొక్క పక్షంగా ఉండకుండా జేమ్స్ గారి పక్షంగా ఉండకుండా సత్యం పక్షంగా మీరందరూ నిలిచి ఇద్దరికీ సత్యం వారు ప్రకటించాలి, ఆ సత్యాన్నే మేము ప్రజల్లోకి తీసుకెళ్తామనే విధంగా మీరందరూ ఉండాలని చూడాలని అదేవిధంగా పాజిటివ్గా కామెంట్స్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దైవజనులకు అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. లైవ్ చూస్తున్న అందరికీ మరొకసారి నేను చెప్తున్నాను, 2010 నుండి తమ్ముడు నాకు తెలుసు. సో మరి ఏమైందో ఏం జరిగిందో ఇవన్నీ నాకు అనవసరం, ఇంకా ప్రస్తావన లేదు. కానీ ఇక మీదట ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ నిర్ణయానికి మేము విడిచిపెట్టేస్తున్నాం. నా నుంచి కానీ ఇతని నుంచి కానీ ఎలాంటి కౌంటర్స్ రావు. ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు మీకు వివరించాం, నేర్పించాం. తమ్ముడు తన పరిధిలో వివరించాడు, నేను నాకు తెలిసిన నా జ్ఞానం కొద్దీ వివరించాను. ఇక్కడ ఎవరూ పండితులేమీ కాదు, అందరూ ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది చాలా ఉంది. అలా నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందు పోదామని చెప్పేసి బ్రదర్ గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో కాబట్టి అన్నీ నేర్చుకుందాం, తెలుసుకుందాం, మార్చుకుందాం. మిమ్మల్నే చప్పట్లు ఇంకోసారి గట్టి కొట్టండి బాబు. హ్యాపీయా కిరణ్, ఇక్కడ బ్రదర్ అంటే కిరణ్ పాల్ గారు మాత్రమే కాదు, కాదండి మీ అందరూ కూడా. ప్రవీణ్ గారు అంటే ఇంకా నాకు ఇష్టం, డానియల్ సార్ అంటే ఇష్టం, వీళ్ళందరూ ఇష్టమే నాకు, మోజేస్ గారు, విజయ్ అన్న. కానీ బ్రదర్ మాత్రం కిరణ్ పాలే. కాదు కాదు, మీరు కూడా నాకు. సో ఇంత మంచిగా ఇంత సంతోషంగా జరిగింది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే డిజైర్ ఆఫ్ క్రైస్ట్ పిల్లలు కానివ్వండి, ఐ ఫర్ గాడ్ పిల్లలు కానివ్వండి, పాత వీడియోలు ఏవైతే మీ ఛానల్స్లో ఉన్నాయో మీకు ఈరోజు టైం ఇస్తున్నాను, 12:00 మొత్తం తీసేయండి. లేకపోతే తమ్ముడి ఇంటికి వెళ్ళి వీళ్ళ ల్యాప్టాప్లోంచి మీ మీద కాపీరైట్లు నేనే వేస్తాను, తర్వాత మీ ఇష్టం. అర్థమైందా? సో మొత్తం తీసేయండి, ఆ చెత్త ఏం పెట్టకండి. ఈ వీడియోలు కూడా మీరు కట్ చేసి ఇది మాట తోట అని పెట్టి యాక్షన్ రియాక్షన్ అని పెట్టి పెంట చేయకండి. మీకు ఇంకా కావాలనుకుంటే పొద్దున్న సాయంత్రం మాట్లాడండి. మాట తోట అంటే అన్పార్లమెంటరీ అండి. ఆ తర్వాత వచ్చింది ఏమన్నానండి? వద్దులేండి, వద్దులేండి. అంటే ఫ్లోలో ఏమన్నా అన్నా ఏమన్నా గుర్తులేదు. ఓకే, యాక్షన్ రియాక్షన్ అన్పార్లమెంటరీ. దాని తర్వాత వచ్చింది. ఏమైతే నేను వినలేదు, నేను అనలేదు అంటలేదు, వినలేదు, నాకు అర్థం కాలేదు. సరే ఏదేమైనా సరే ఇక మీదట మంచి వేలో జరగాలనేది నా ఆలోచన విధానం. రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ సువార్తికుడైనా సరే ఒక విషయాన్ని పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మన చుట్టూతా చాలా విశ్వాసాలు గలవారు ఉన్నారు, వాళ్ళను నొప్పించొద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు. సత్యాన్ని ప్రేమతో చెప్తే ఎవరైనా స్వీకరిస్తారు, వాళ్ళు ప్రేమతో మనల్ని అర్థం చేసుకుంటారు తప్ప ఖండితంగా వాళ్ళకి ఏదో సంథింగ్ వాళ్ళ విశ్వాసాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళు అపార్థాల పాలవుతారు. కాబట్టి ఈరోజు వీడియోలో కూడా మేము అందుకే గ్రీకు పురాణాలకు సంబంధించి, బైబిల్ అదే చెప్పింది, రోమా ఐడల్స్కి సంబంధించి, రోమా విగ్రహాలకు సంబంధించి, గ్రీకు విగ్రహాలకు సంబంధించి మేము మాట్లాడాం. అవే మీకు స్క్రీన్ల మీద కూడా చూపించాం. అంతే తప్ప మన లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు, వాటి గురించి మేము మాట్లాడలేదు. దయచేసి ఎవరైనా ఒకవేళ అపార్థం చేసుకుంటారేమో అలా చేయొద్దు, అలా చేయడం కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ఇక్కడ సుస్పష్టం చేస్తున్నాను. అలాగే దేవుని ఎదుట నేను చెబుతున్నాను, డిజైర్ ఆఫ్ క్రైస్ట్ పిల్లలందరూ నా తమ్ముళ్ళు, మా శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా రోజులు నాకు తిరిగాడు, ఆయన చూస్తుంటేనే నాకు మనసు చాలా హ్యాపీ అనిపించింది. ఇందా చూడగండి. అలాగే తమ్ముడి మీద కూడా నాకు ఇదేమీ లేదు, కోపం ఏమీ లేదు. లేదు కాదు, ఏముందో చెప్పండి. ఏ లేదండి, మళ్ళీ చూడండి, ఇలా ఇలాగే లింకులు పెడతారు ఇల్లు. మీరు ప్రవీణ్ పగడాల గారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏముందో చెప్పండి, ఏమి లేదో చెప్తారండి. సో నేను తమ్ముడిని ప్రేమిస్తున్నాను, అందుకే వచ్చాను ఇక్కడికి, లేకపోతే రాను. ఇది ఇంకా చాలా ఆరోగ్యకరంగా జరిగేది, సో అది అలా అలా డిలే అయిపోతే ఇక్కడ దాకా వచ్చింది. ఏదేమైనా సరే విషయం చక్కగా మీరు విన్నారు కాబట్టి మీరు మంచిగా నిర్ణయం తీసుకోండి, హ్యాపీగా ఉండండి, అందరూ సత్యంలో వర్ధిల్లండి, దేవుని పనులు ఎదగండి. దేవుడు మీకు మీ కుటుంబాలకు చక్కటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించును గాక. దయచేసి అందరూ ముందుకు రండి సార్. ఒకసారి మీరు రండి సార్, ముందుకు రండి. నిజంగా దయచేసి అన్నకి మీ అందరికి చెప్తున్నాను, ఈ 2 నెలల్లో చాలా రాడికల్ వర్డ్స్ ఉపయోగించాను. ఆ మాటల వల్ల ఏమైనా అన్న హర్ట్ అయి ఉంటే సిగ్గు లేకుండా సభాముఖంగా క్రైస్తవులతో తగ్గించుకొని క్షమాపణ అడుగుతున్నాను. నేను అన్న క్షమించాలి. 5 ఏళ్ళ తర్వాత చూసేయండి మళ్ళీ ఈ మనిషిని నేను. 5 సంవత్సరాల తర్వాత చాలా బాండింగ్ ఉండేది, పరిస్థితులు రకరకాలు వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంది. ఏదేమైనా ఈ సిద్ధాంతపరంగా మళ్ళీ మేము అందరం కలుసుకున్నాం. ఎప్పుడు ఐపర్ గాడ్ అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, క్రాంతికల సిస్టర్ అందరూ, వాళ్ళందరంటే నాకు గౌరవమే. పరిస్థితులు అలా పోయాయి. ఏది ఏమైనా ఈ ఫైట్ ద్వారా మళ్ళీ ఒకటయ్యాం. ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను,
ఈ నా యొక్క యుద్ధం ఏదైతే నా ఎప్పుడైనా నా క్లారిటీ మిస్ అవ్వలేదు. నా ఇప్పటివరకు నేను బోధించింది వాదించిందంతా బాధతోనే తప్ప అన్నతో కాదు. ఎప్పుడు అలా ఉండకూడదు. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వక్తలందరూ ఇక్కడ కూర్చోవాలి. చాలా సిద్ధాంతాలన్నీ మనం డిస్కషన్ చేయవలసినవి. అవన్నీ మనం డిస్కషన్ చేసి క్రైస్తవ్యానికి ఒక అవుట్పుట్ మంచిది ఒక క్వాలిటీ బోధన మనం అనుగ్రహిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను అడిగిన వెంటనే ఎంతో బిజీ లైఫ్ ఉంది అన్నకి, ప్రవీణ్ పగడాల గారికి, అలాగే వక్తలు మన ఎవరైతే కిరణ్ పాల్ గారికి, పెద్దలు డానియల్ గారికి, అన్న మోజెస్ అన్నకి, ఇంకా సహవక్తలు శ్రీనివాస్ బ్రదర్కి, బ్రదర్కి, వికేఆర్ అన్నకి చాలా ఉన్నాయి. కానీ అడిగిన వెంటనే మా విషయాన్ని వాళ్ళు పర్సనల్గా తీసుకుని ఇది క్రైస్తవ్యానికి మంచిది కాదు, ఎలా అయినా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ దయలో లేదా వాళ్ళ యొక్క ప్రేమలో ఈరోజు ఈ చర్చ అంతా చక్కగా జరిగింది. 2 నెలల గొడవ ఈరోజుతో సర్దుమణిపోయింది. ఇక్కడ అందరం బట్టి దేవునికి మహిమ, దేవునికి మహిమ.